హాయ్ ఫ్రెండ్స్, అందరికీ. పక్కింట్లోకి కొత్తగా పుంజులు దిగినాయి, అందుకనే మన నెమలి తెగ గుర్రు పెడుతున్నాడు. అందుకే వాడిని బోన్లో వేసాను ఈరోజు. ఇవి పాపం నైట్ అంతా సరిగ్గా నిద్రపోడతలేదేమో, పగల తెగ నిద్రపోతున్నాయి ఫ్రెండ్స్ తినేసి. ఎందుకంటే నైట్ పూట సరిగ్గా మన దగ్గర గంపలు అయ్యి లేవని చెప్పి ఫ్రీగా వదిలేసాను. ఇంతకుముందు ఖచ్చితంగా మూసేవాడిని, కొప్పు కట్ చేశాను కదా ఒక్క పుంజుకి, అది ఎప్పుడైతే విడిగా తిరగటం వల్ల ఈ పొడి చేస్తాం వల్ల సపరేట్ దానికి గంపించేసాను. వీటికి గంప లేకుండా పోయిందనమాట, అందుకనే నైట్ వదిలేస్తున్నాను ఫ్రీగా. అవి గాబు మీద కూర్చుంటున్నాయన్నమాట. మరి సరిగ్గా నిద్రపోతున్నాయి లేదు తెలియదు, కానీ పగలొచ్చి ఫుల్గా నిద్రపోతున్నాయి. ఇలా చేతికి అలవాటు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవన్నీ. ఫస్ట్ నుంచి ఏంటంటే నేను ఇలా అలవాటు చేస్తున్నాను కాబట్టి కింద వేసినా సరే సరిగ్గా తింటలేదు అవి. ఎందుకంటే 2-3 సార్లు అబ్జర్వ్ చేశాను నేను మామూలుగా ఇలా చేతితో ఇవ్వకుండా కింద వేసేసి వెళ్ళిపోతుంటే ఏదో జస్ట్ నార్మల్గా తీసుకొని వెళ్ళిపోతున్నాయి, అంతేగాని కడుపు నుండి తినట్లేదు అవి. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఫ్రెండ్స్ చూసే వ్యూవర్స్ అడుగుతున్నారు కొంతమంది ఫ్రెండ్స్, గుడ్లు కోళ్ళు ఇవన్నీ చాలామంది అడుగుతున్నారు అమ్ముతారా అని. దయచేసి ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ ఏమి అమ్మట్లేదు, నా ఆలోచన అని ఒక వీడియో చేస్తున్నాను. ప్లీజ్ రెగ్యులర్గా చూసేవాళ్ళకి అసలు నా మనసులో ఏముందనేది అర్థమవుతుంది. ఒకసారి మీరు కూడా చూడండి బ్యాక్ వెళ్ళి నా ఆలోచన అనే వీడియో. స్టార్టింగ్లో ఇచ్చాను కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి బాగా నాతో కలిసిమెలిసి ప్రేమగా ఉంటున్నాయి కాబట్టి ఇవ్వబుద్ధి కావట్లేదు. అసలు నా మనసులో ఉన్నది ఏంటనేది నేను ఆల్రెడీ ఒక వీడియో రూపంలో చేశాను, ఒకసారి చూడండి. డైలీ ఫాలో అయ్యేవాళ్ళకి అయితే అర్థమవుతుంది, అది దానికి కొద్దిగా టైం పడుతుంది ఫ్రెండ్స్. వీడు వచ్చేసి పక్కింట్లో దూరిపోయి పుంజుల మీదకి వెళ్ళిపోతున్నాడని అలా గాబులు వేయాల్సి వచ్చింది. దాన్ని రాజుగాడు ఉండంగా ఈ పెట్టలో ఈ పిల్లలు సేఫ్, ఎందుకంటే ఇంకేం దగ్గర రాలేవు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.